మేరే ప్యారే దేశవాసియో నమస్కార్. నా ప్రియతమ దేశవాసులారా నమస్కారం. ప్రస్తుతం మన దేశం ఒకవైపు వర్ష ఋతువులో తేలియాడుతూ ఆనందాన్ని అనుభవిస్తుంటే, మరోవైపు మన దేశంలో ఏదో ఒక మూల, ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో ఉత్సవాలు, జాతరలు జరుపుకుంటోంది. దీపావళి వరకు దాదాపుగా ఈ విధంగానే ఆనందోత్సాహాలు కొనసాగుతాయి. బహుశా మన పూర్వీకులు ఋతుచక్రాన్ని, ఆర్థిక చక్రాన్ని, సామాజిక జీవన వ్యవస్థతో ఎంత అద్భుతంగా పెనవేశారంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ కూడా సమాజంలో నిర్లిప్తతనేది రానే రాదు. ఈ మధ్యకాలంలో మనం ఎన్నో ఉత్సవాలను జరుపుకున్నాం. నిన్ననే యావత్ భారతంలోనూ కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ఎవరైనా అసలు ఊహించగలరా అది ఎటువంటి వ్యక్తిత్వం? ఇప్పటికే వేలాది సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఉత్సవం ఒక వినూత్నతను సంతరించుకుంటూ వస్తోంది, ఒక కొత్త స్ఫూర్తిని తీసుకొస్తోంది, కొత్త శక్తిని సమకూర్చుకుని వస్తోంది. వేలాది సంవత్సరాల క్రితం నాటి సామాజిక జీవనం ఈరోజుకు కూడా అనేక సమస్యలకు పరిష్కారాన్ని చూపుతోంది, ఒక ఉదాహరణ మన ముందుంచుతోంది, ఒక ప్రేరణ అందజేస్తోంది. ప్రతి వ్యక్తి కూడా శ్రీకృష్ణుడి జీవితంలోంచి ప్రస్తుత సమస్యలకు కూడా పరిష్కారాన్ని వెతుకోవచ్చు. ఇంతటి శక్తి సామర్థ్యాలున్నప్పటికీ ఆ కృష్ణుడు ఒక్కొక్కసారి రాసక్రీడల్లో మునిగేవాడు, మరొకసారి ఆవుల మధ్య తిరిగేవాడు, ఇంకొకసారి గోపాలకులతో తిరిగేవాడు, ఒక్కోసారి ఆటపాటల్లో మునిగి తేలేవాడు, మరోసారి మురళి మోగిస్తూ ఆనందింపజేసేవాడు. ఇన్ని విభిన్న కార్యక్రమాలతో, వైవిధ్యాలతో కూడిన ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది కదా. అంతటి అద్భుత శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ సామాజిక శక్తి కోసం, ప్రజల శక్తి కోసం అంకితమైన జీవితం, సామాజిక అంశాలను సంగ్రహిస్తూ ఒక కొత్త కీర్తి బావుటాన్ని ఎగరేసిన వ్యక్తిత్వం. స్నేహం అంటే ఎలా ఉండాలంటే ఎవరైనా సుధాముడి కథను మర్చిపోగలరా? ఇంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ యుద్ధరంగంలో కేవలం సారథిగా పనిచేయటాన్ని, అప్పుడప్పుడు పర్వతాలను ఎత్తటం, అప్పుడప్పుడు భోజనాలు చేసిన విస్తరణను ఎత్తటం, అంటే ప్రతి పనిలో కూడా ఓ కొత్తదనాన్ని అనుభూతి చెందటం గోచరిస్తుంది. అందుకే ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు కృష్ణుల వైపు నా దృష్టి మళ్ళుతోంది. ఒకరు చక్రధారి కృష్ణుడైతే, రెండోవాడు చరఖాధారి అంటే రాట్నాన్ని ధరించిన కృష్ణుడన్నమాట. సుదర్శన చక్రాన్ని ధరించిన కృష్ణుడు యమునానదీ తీరాన్ని విడిచి గుజరాత్లో సముద్రపు ఒడ్డున ద్వారకా నగరంలో స్థిరపడ్డాడు. అదేవిధంగా సముద్ర తీరంలో జన్మించిన కృష్ణుడు యమునా నదీ తీరానికి అంటే ఢిల్లీకి చేరి అంతిమ శ్వాస వదిలాడు. చక్రాన్ని ధరించిన కృష్ణుడు ఆనాటి పరిస్థితుల్లో వేలాది సంవత్సరాల క్రితం కూడా యుద్ధాలు, పోరాటాలు లేకుండా చూడటానికి ఎంతో శ్రమించాడు. తన బుద్ధిని, కర్తవ్యాన్ని, సామర్థ్యాన్ని, తన ఆలోచనలను అన్నింటినీ యుద్ధ నివారణ కోసం ఉపయోగించాడు. ఇక చరఖాను ధరించిన కృష్ణుడైతే పూర్తిగా కొత్త మార్గాన్ని అనుసరించాడు. స్వాతంత్ర్యం కోసం, మానవీయ విలువల పరిరక్షణ కోసం, వ్యక్తిత్వపు మూలతత్వాలకు బలం చేకూర్చడం కోసం స్వాతంత్ర సంగ్రామాన్నే కొత్త పుంతలు తొక్కించాడు. ఇది నిజంగా యావత్ ప్రపంచానికే అద్భుతంగా తోచింది. నిస్వార్థ సేవకు ఉన్న గొప్పతనం కావచ్చు, జ్ఞానం యొక్క గొప్పతనం కావచ్చు, లేదా జీవితంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాల మధ్య కూడా చిరునవ్వుతో ముందుకు సాగే తత్వానికి ఉన్న గొప్పతనం కావచ్చు, వీటన్నింటినీ మనం కృష్ణ భగవానుడి సందేశాల నుంచి నేర్చుకోగలుగుతాం. అందుకే శ్రీకృష్ణుడు జగద్గురుగా కూడా ప్రఖ్యాతిగాంచాడు. కృష్ణం వందే జగద్గురం. ఈరోజు మనం ఉత్సవాల గురించి చర్చించుకుంటున్న సమయంలో మన దేశం మరొక గొప్ప ఉత్సవ ఏర్పాట్లలో మునిగి ఉంది. కేవలం భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలోనూ దీనిపై చర్చ జరుగుతుంది. నా ప్రియతమ దేశవాసులారా, నేను మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల గురించి ప్రస్తావిస్తున్నాను. 1869 అక్టోబర్ 2న మనం ఇప్పుడు కీర్తిమందిరంగా పేర్కొంటున్న సముద్ర తీరంలోని పోర్బందర్లో ఒక వ్యక్తి జన్మించాడు. కాదు, అక్కడ ఒక కొత్త యుగం జన్మించింది. ఆయన
మానవ చరిత్రను కొత్త మలుపు తిప్పారు. కొత్త పేరు ప్రతిష్టలను సంపాదించి పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే సేవాభావం, సేవ పట్ల కర్తవ్య పరాయణత, ఇవి ఆయన జీవితంలో విడదీయరాని భాగాలయ్యాయి. ఆయన జీవితాన్ని ఒక్కసారి గనక మనం సమగ్రంగా చూస్తే దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు గురవుతున్న ప్రజలకు ఆయన ఎంతో సేవ చేశారు. ఆ రోజుల్లో ఇది చిన్న విషయం ఏమీ కాదు. చంపారణ్ ప్రాంతంలో వివక్షకు గురవుతున్న రైతుల సేవకు ముందు కురికారు. కర్మాగారాల్లో, పరిశ్రమల్లో తగిన కూలీ కూడా లేకుండా పనిచేస్తున్న కార్మికులకు సేవ చేశారు. నిరుపేదలు, అనాథలు, బలహీనులు, ఆకలితో అలమటించేవారికి సేవ చేయడమే పరమకర్తవ్యంగా ఆయన భావించారు. శరీరంలోని రక్తానికి, పిత్తాశయానికి సంబంధించి ఎన్ని వలయాలున్నాయో వాటన్నింటినీ తుంచడం కోసం రక్తపిత్తగ్రస్తులకు స్వయంగా సేవ చేసేవారు. జీవితంలో సేవ ద్వారానే ఆయన ఉదాహరణగా నిలిచారు. సేవ గురించి ఆయన మాటలు కాకుండా తన ఆచరణతో చేసి చూపించారు. సత్యం పట్ల ఎంతటి నమ్మకం, నిష్ట ఉన్నాయో అంతే నిష్ట, అనుబంధం సేవ విషయంలో కూడా ఉన్నాయి. ఎవరికెప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా గాంధీజీ అక్కడ హాజరయ్యేవారు. ఆయన కేవలం సేవకే కాదు, సేవ చేయడం వల్ల కలిగే ఆత్మానందానికి కూడా అంతే ప్రాముఖ్యాన్నిచ్చారు. ఏదో మొక్కుబడిగా సేవ చేయడం కాదు, ఆనందంతో సేవ చేయడంలోనే సేవకు సార్థకత ఉంటుంది. సేవా పరమోధర్మ అయితే పరమానందం, స్వాంతసుఖాయ ఈ భావాల అనుభూతి కూడా సేవలో అంతర్నిహితంగా ఉన్నాయి. ఈ విషయాల్ని బాపు జీవితం నుంచి మనం ఎంతో చక్కగా గ్రహించొచ్చు. మహాత్మాగాంధీ అసంఖ్యాక భారతీయుల గొంతుగా మారారన్న సంగతి నిజమే. అంతేకాదు, ఆయన మానవ విలువలకు, మానవ ప్రతిష్టకు ఒక విధంగా యావత్ ప్రపంచపు స్వరంగా మారారు. వ్యక్తి, సమాజం, మానవుడు, మానవత్వం మహాత్మాగాంధీకి సంబంధించినంతవరకు వీటికి మించినవి ఇంకేమీ లేవు. ఆఫ్రికాలోని ఫీనిక్స్ వ్యవసాయ క్షేత్రాలు కావచ్చు, తోల్ సోయి పొలాలు కావచ్చు, సబర్మతి లేదా వార్ధాశ్రమాలు కావచ్చు, అన్ని ప్రదేశాల్లో కూడా ఆయన వినూత్న పద్ధతిలో సామాజిక సమీకరణలకే ప్రాధాన్యమిచ్చారు. ఇది నిజంగా నా అదృష్టం. పూజ్యనీయులు మహాత్మాగాంధీకి సంబంధించిన అనేక ప్రముఖమైన స్థలాలకు వెళ్లి ఆయనకు శ్రద్ధాంజలి సమర్పించే అవకాశం నాకు లభించింది. సేవాభావంతో పాటు సమైక్య భావనకు కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. సామాజిక సేవ, సామాజిక శక్తుల సమీకరణ, ఈ రెండు ఆలోచనలను మనం జీవితంలో ఆచరణ రూపంలోకి తీసుకురావాలి. నిజంగా చెప్పాలంటే ఇదే మహాత్మాగాంధీకి మనవిచ్చే నిజమైన శ్రద్ధాంజలి, నిజమైన కార్యాంజలి. ఇటువంటి అవకాశాలు ఎన్నో వస్తూ ఉంటాయి, మనందరం పాలు పంచుకుంటూ ఉంటాం. అయితే మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవం కూడా ఏదో మామూలుగా అట్లా వచ్చి ఇలా వెళ్ళిపోయేదేనా? అలా దాన్ని మనం స్వీకరించగలమా? లేదు లేదు. దేశవాసులారా, మనందరం మనల్ని మనం ప్రశ్నించుకుందాం, ఆలోచిద్దాం, లోతుగా ఆలోచిద్దాం. బృందాలు బృందాలుగా మనం చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. సమాజంలోని ఇతరులతో కలిసి, అన్ని వర్గాల వారితో కలిసి, వయోభేదం లేకుండా అందరితో కలిసిమెలిసి, గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరితోనూ కలిసి సమాజం కోసం ఏం చేద్దామని ఆలోచిద్దాం. ఒక వ్యక్తిగా ఆ ప్రయత్నాల్లో నేను ఏ విధంగా పాలు పంచుకోవాలి? నా ద్వారా ఈ కార్యానికి ఎంతో కొంత ప్రోద్బలం కలగాలి. నేను చేసే పని ఎంత మహత్తరమైనది అని ఆలోచిద్దాం. కలిసికట్టుగా చేయటంలో దానికి మరింత శక్తి కలుగుతుంది. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో, కార్యక్రమాల్లో అందరూ కలిసి పాల్గొనాలి. దానితోపాటు ప్రజలకు సేవ చేయాలి. మనందరం కలిసికట్టుగా ఎందుకు ముందుకు నడవద్దు? ఒకవేళ మనం ఫుట్బాల్ జట్టులో ఉంటే ఫుట్బాల్ ఆడటంతో పాటు జట్టు జట్టుగా మహాత్మాగాంధీ చూపిన ఆదర్శాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు కూడా చేద్దాం. ఒకవేళ మనది మహిళల క్లబ్ అయితే ఈ ఆధునిక కాలంలో మహిళల క్లబ్ నిర్వహించే కార్యకలాపాలతో పాటు
మహిళలందరూ కలిసి ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొనాలి. మనం ఎంతో చేయొచ్చు. పుస్తకాలను సేకరించి నిరుపేదలకు పంచొచ్చు. జ్ఞానాన్ని నలుగురికి అందజేయొచ్చు. 130 కోట్ల దేశ ప్రజల దగ్గర 130 కోట్ల ఆలోచనలు, ఊహలు ఉండొచ్చు. వాటి ద్వారా 130 కోట్ల పరిశ్రమలు ప్రారంభమవుతాయి. దీనికి ఎటువంటి హద్దు లేదు, పరిమితి కూడా లేదు. మనసులో ఏది తోస్తే, ఏది సరైనది అని అనిపిస్తే దానిని సద్భావంతో, పూర్తిగా అంకితభావంతో, అది కూడా స్వాంథ సుఖాయ అంటే ఒక అనన్యమైన ఆనందానుభూతి కోసం సేవ చేద్దాం. నా ప్రియతమ దేశవాసులారా, కొద్ది నెలల క్రితం నేను గుజరాత్లోని దాండి వెళ్లాను. స్వాతంత్రోద్యమ కాలంలో ఉప్పు సత్యాగ్రహం జరిగిన దాండి ప్రాంతం అది. స్వాతంత్ర్య పోరాటంలో అది ఒక పెద్ద మలుపు. దాండిలో నేను మహాత్మాగాంధీకి అంకితం చేసిన అత్యాధునిక మ్యూజియాన్ని ప్రారంభించాను. మీ అందరితో నాదొక విన్నపం. మీరు కూడా రాబోయే కాలంలో మహాత్మాగాంధీ జీవితంతో ముడిపడిన ఏదో ఒక స్థలానికి వెళ్ళండి, చూడండి. అది ఏ ప్రదేశమైనా కావచ్చు, అది పోర్బందర్ కావచ్చు, సబర్మతి ఆశ్రమం కావచ్చు, చంపారణ్ కావచ్చు, లేదా వార్ధాశ్రమం కావచ్చు. అంతేకాదు ఢిల్లీలోని గాంధీతో ముడిపడిన ఏ ప్రదేశమైనా కావచ్చు. మీరందరూ కూడా ఇటువంటి స్థలాల యాత్రకు వెళ్ళండి. అక్కడ తీసిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకోండి. తద్వారా ఇతరులు కూడా ప్రేరణ పొందుతారు. ఫోటోలతో పాటు మీ అనుభూతుల్ని, ఆలోచనల్ని కూడా 4-5 వాక్యాల్లో తెలియచేయండి. మీ మనస్సుల్లో ఉద్భవించిన భావాలు ఒక గొప్ప సాహిత్య రచన కన్నా ఎంతో శక్తివంతమైనవి. ఈ రోజుల్లో మీ దృష్టిలో గాంధీ గురించి మీ కలం రాసిన 4 వాక్యాలు ఎంతో సందర్భోచితంగా ఉండొచ్చు. రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు, పోటీలు, ప్రదర్శనలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అయితే ఈ సందర్భంలో ఒక ఉత్తేజకరమైన విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే వెనిస్ బైనాలే ఒక ప్రఖ్యాతిగాంచిన కళా ప్రదర్శన. ప్రపంచంలో ఉన్నటువంటి కళాకారులందరూ అక్కడికి వస్తారు. ఈసారి వెనిస్ బైనాలేలో భారతీయ పెవిలియన్లో మహాత్మాగాంధీ జ్ఞాపకార్థం ఎంతో ఆసక్తికరమైన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వీటిలో హరిపురా ప్యానల్స్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది, గుజరాత్లోని హరిపురాలో కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఆ సమ్మేళనంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందారు. కాంగ్రెస్ చరిత్రలో ఇదొక ప్రధానమైనటువంటి ఘట్టం. ప్రదర్శనలో ఉంచిన ఈ చిత్రాలకు కూడా అద్భుతమైన చరిత్ర ఉంది. హరిపురా కాంగ్రెస్ సమ్మేళనం కంటే ముందు 1937-38 శాంతినికేతన్ కళాభవన్ ఆనాటి ప్రిన్సిపల్ నందలాల్ బోసును మహాత్మాగాంధీ ఆహ్వానించారు. భారతదేశంలోని వివిధ జీవన శైలులను ఆయన చిత్రకళ ద్వారా దేశవ్యాప్తం చేయాలని మహాత్మాగాంధీ భావించారు. కాంగ్రెస్ మహాసభలో ఆయన చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలని అనుకున్నారు. నందలాల్ బోస్ అంటే మరెవరో కాదు, మన రాజ్యాంగపు సౌందర్యాన్ని ఇనువడింపజేసిన వ్యక్తి. అందులో ఆయన గీసిన చిత్రాలే. రాజ్యాంగానికి కొత్త రూపును సంతరించిన ఆయన చిత్రాలతో పాటు మన రాజ్యాంగంలాగానే ఆయన కూడా అజరామరంగా నిలిచారు. నందలాల్ బోస్ హరిపురా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లారు. చివరికి గ్రామీణ భారత జీవనాన్ని ప్రతిబింబింపజేస్తూ కొన్ని చిత్రాల్ని రూపొందించారు. ఈ అమూల్యమైన కళాఖండాలపై వెనీస్లో ఎంతో చర్చ జరిగింది. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి భారతీయుడు ఏదో ఒక కొత్త సంకల్పంతో ముందుకొస్తాడని నేను ఆశిస్తున్నాను. దేశం కోసం, సమాజం కోసం, ఇతరుల కోసం ఎంతో కొంత చేయాలి. ఇదే మహాత్మాగాంధీకి సరైన, నిజమైన, ప్రామాణికమైన శ్రద్ధాంజలి అవుతుంది. భారతమాత పుత్రులారా, మీకందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది, గత కొన్ని సంవత్సరాలుగా 2 అక్టోబర్ నుంచి సుమారు 2 వారాల పాటు దేశవ్యాప్తంగా స్వచ్ఛతే సేవ అనే ఉద్యమాన్ని మనం నిర్వహిస్తూ వచ్చాం. ఈసారి ఈ కార్యక్రమం 11 సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మనం ఇళ్లల్లో నుంచి బయటకొచ్చి శ్రమదానం ద్వారా మహాత్మాగాంధీకి కార్యాంజలి ఘటిస్తాం.
ఇళ్ళు కావచ్చు, వీధులు కావచ్చు, నాలుగు రోడ్ల కూడళ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, స్కూళ్లు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అన్ని ప్రదేశాల్లో, అన్ని బహిరంగ ప్రదేశాల్లో కూడా మనం స్వచ్ఛతా మహోద్యమాన్ని నిర్వహించాలి. ఈసారి ప్లాస్టిక్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆగస్టు 15 నాడు ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో కూడా చెప్పాను, 125 కోట్ల దేశ ప్రజలందరం స్వచ్ఛత కోసం ఉద్యమాన్ని నడిపాం. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జనను నిర్మూలించాం. అదేవిధంగా మళ్లీ మనందరం కలిసి ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువుల్ని నిర్మూలించాలి. ఈ ఉద్యమానికి సంబంధించి కూడా సమాజంలోని అన్ని వర్గాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. నాకు తెలిసిన అనేక మంది వాణిజ్య, వ్యాపార సోదరి సోదరీమణులు తమ తమ దుకాణాల్లో బోర్డులు తగిలించారు. వినియోగదారులు తమతో పాటు సామగ్రిని తీసుకువెళ్లడానికి తమ తమ సంచులు తీసుకురావాలని ఆ బోర్డులపై రాశారు. దీనివల్ల డబ్బు ఆదా అవుతుంది, దానితోపాటు పర్యావరణాన్ని పరిరక్షించడంలో పాలు పంచుకోవచ్చు కూడా. ఈసారి మహాత్మాగాంధీ జయంతి 2 అక్టోబర్ నాటికల్లా మనం మలమూత్ర విసర్జన లేని బహిరంగ ప్రదేశాలనే కాదు, ప్లాస్టిక్ రహిత భారతదేశాన్ని ఆవిష్కరింపజేయటానికి పునాది వేయొచ్చు. గ్రామాల్లోనూ, బస్తీల్లోనూ, నగరాల్లోనూ, పట్టణాల్లోనూ నివసించే అన్ని వర్గాల వారిని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ప్లాస్టిక్ చెత్త నుంచి విముక్తమైన భారతమాతను ఈసారి గాంధీ జయంతి నాడు మనం ఆవిష్కరిద్దాం. మహాత్మాగాంధీ జయంతి 2 అక్టోబర్ మనమందరం ఒక ప్రత్యేకమైన శ్రమదాన ఉత్సవంగా జరుపుకుందాం. దేశంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిల్లా యంత్రాంగం, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర అన్ని వ్యవస్థలు, అన్ని సంఘాలు, సంస్థలు, ప్రతి ఒక్క పౌరుడికి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కోసం, అలాగే వాటి నిల్వ కోసం ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయండి. ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని, దీనిని రీసైకిల్ చేసి ఉపయోగించటానికి, దీని ద్వారా ఇంధనాన్ని తయారు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కార్పొరేట్ సెక్టార్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా వచ్చే దీపావళి నాటికల్లా మనం ప్లాస్టిక్ వ్యర్థాల సురక్షిత నిర్మూలన కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. కేవలం సంకల్పం చేసుకుంటే చాలు, స్ఫూర్తి కోసం అటూ ఇటూ చూడాల్సిన అవసరం లేదు. గాంధీకి మించిన ప్రేరణ ఇంకెక్కడ దొరుకుతుంది? ప్రియతమ దేశవాసులారా, మన సంస్కృత సుభాషితాలు ఒక విధంగా విజ్ఞానరత్నాలు. జీవితంలో మనకు కావలసినవన్నీ వాటిలో దొరుకుతాయి. ప్రస్తుతం సంస్కృతంతో అంతగా రోజువారీ సంపర్కం నాకు లేదు, ఇంతకుముందు బాగా ఉండేది. ఈరోజు నేనొక సంస్కృత సుభాషితంతో ఎంతో గొప్ప విషయాన్ని మీ అందరి ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఈ సుభాషితాలు కొన్ని శతాబ్దాల క్రితం రాసినట్టువి, అయితే నేటికి కూడా వాటి ప్రభావం అంతే ఉంది. ఒక అద్భుతమైన సుభాషితం ఉంది, పృథివ్యాం త్రీణి రత్నాణి జలమన్నం సుభాషితం, మూడై పాషాణఖండేషు రత్నసంజ్ఞా ప్రదీయతే. అంటే ప్రపంచంలో జలం, అన్నం, సుభాషితం ఈ మూడే రత్నాలున్నాయి. అయితే మూర్ఖులు రాళ్లను రత్నాలంటూ ఉంటారు. మన సంస్కృతిలో అన్నానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మనం అన్నజ్ఞానాన్ని కూడా విజ్ఞానంగా మార్చేశాం. పోషక తత్వాలతో కూడిన సమతుల్యమైన ఆహారం మనందరికీ అవసరం, ముఖ్యంగా మహిళలకు, నవజాత శిశువులకు ఎంతో అవసరం. ఎందుకంటే వీళ్లే మన సమాజ భవిష్యత్తుకు పునాదులు. పోషణ ఉద్యమ కార్యక్రమంలో అంతర్భాగంగా దేశవ్యాప్తంగా ఆధునిక వైజ్ఞానిక పద్ధతుల సహాయంతో పోషణను ఒక ప్రజా ఉద్యమంగా రూపొందిస్తున్నాం. ప్రజలు కొత్త పద్ధతుల్లో, ఆసక్తి కలిగించే విధానాలతో కుపోషణతో పోరాడుతున్నారు. ఒక్కసారి ఎప్పుడో నా దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చారు. నాసిక్లో ఓ పిడికెడు ధాన్యం ఒక మహోద్యమంగా రూపొందింది. పంటల కోతల కాలంలో అంగన్వాడీ సేవికలు ప్రజల నుంచి ఒక్కో పిడికెడు ధాన్యాన్ని సేకరించేవాళ్లు. ఈ ధాన్యాన్ని పిల్లలకు, మహిళలకు వేడివేడి భోజనం అందచేయడానికి ఉపయోగించేవారు. దీంతో ఆ పిడికెడు ధాన్యం దానం చేసిన వ్యక్తి కూడా సమాజంలో జాగృత పౌరసేవకుడిగా మారిపోతాడు. దాంతో అతను కూడా క్రమంగా పూర్తిగా ప్రజాసేవకు అంకితమైపోతాడు.
ఈ ఉద్యమంలో ఒక సైనికుడిగా కూడా పాల్గొంటాడు. మన భారతదేశంలో నలుమూలలా కూడా అన్ని కుటుంబాల్లో అన్నప్రాసన సంస్కారం గురించి వింటూనే ఉన్నాం. పసిపిల్లాడికి మొట్టమొదటిసారిగా ఘన ఆహారాన్ని ఇవ్వడం ప్రారంభించే ముందు ఈ అన్నప్రాసన కార్యక్రమం జరుగుతుంది. ద్రవ పదార్థాల బదులు ఘన పదార్థాలు ఆహారంగా ఇస్తారు. గుజరాత్లో 2010లో ఈ అన్నప్రాసన సంస్కార కార్యక్రమాల సందర్భంగా పిల్లలందరికీ ఉచిత ఆహారం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నాకు కలిగింది. తద్వారా ప్రజల్ని జాగృతపరచచ్చు. అది ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీనిని ప్రతి చోట ప్రారంభించవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు తిథి భోజన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఒక కుటుంబంలో పుట్టినరోజు కావచ్చు, లేదా ఏదో ఒక శుభదినం కావచ్చు, లేదా సంస్మరణ దినం కావచ్చు. కుటుంబ సభ్యులు పుష్టికరమైన రుచికరమైన వంటకాలను వండి అంగన్వాడీకి తీసుకెళ్తారు, స్కూళ్లకు తీసుకెళ్తారు. కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డిస్తారు, తినిపిస్తారు. తమ ఆనందాన్ని అక్కడున్న అందరితో పంచుకుంటారు, రెట్టింపు చేసుకుంటారు. దీనిలో సేవాభావం, ఆనందభావం రెండూ సమ్మిళితమైన దృశ్యం గోచరిస్తోంది. సహచరులారా, ఇలాంటి ఎన్నెన్నో చిన్న చిన్న విషయాలున్నాయి. వీటితో మన దేశం కుపోషణకు వ్యతిరేకంగా ప్రభావవంతమైన పోరాటాన్ని నిర్వహించగలదు. అవగాహన లేని కారణంగా అటు నిరుపేద కుటుంబాలు, ఇటు సంపన్న కుటుంబాలు కూడా కుపోషణతో గిలగిలలాడుతున్నాయి. యావత్ దేశంలో సెప్టెంబర్ నెలను పోషణ ఉద్యమ మాసంగా నిర్వహించడం జరుగుతోంది. మీరు కూడా తప్పనిసరిగా పాలు పంచుకోండి, సమాచారాన్ని స్వీకరించండి, అందరికీ తెలియచేయండి, కొత్తవారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయండి. మీరు కూడా మీకు తోచినంత సాయం చేయండి. మీరు ఒకరిద్దరు వ్యక్తులను కుపోషణ నుంచి బయటకు లాగినా దేశం మొత్తం కుపోషణ విముక్తమవుతుంది. హలో సార్, నా పేరు సృష్టి విద్య. నేను సెకండ్ ఇయర్ విద్యార్థిని. ఆగస్టు 12న బేర్ గర్ల్స్ కార్యక్రమం చూశాను, దానికి మీరు వచ్చారు. సార్, ఆ కార్యక్రమం నాకు ఎంతో నచ్చింది. అన్నింటికంటే ముందు మన ప్రకృతి గురించి, మన అడవుల గురించి, వన్యప్రాణుల గురించి, మన పర్యావరణం గురించి మీరెంతగా తపిస్తున్నారో అర్థమైంది. మీకు ప్రకృతి పట్ల ఎంత ప్రేమో అర్థమైంది. సార్, మిమ్మల్ని ఓ కొత్త రూపంలో, కొత్త కోణంలో ఒక సాహసుకుడిగా మిమ్మల్ని చూడటం ఎంతో ఆనందాన్నిచ్చింది సార్. ఆ ఉదంతంలో మీకు కలిగిన అనుభూతి ఏమిటో చెప్పండి. సార్, చివరిగా ఒక మాట. మీ ఆరోగ్య సంరక్షణ విధానం చూసి మాలాంటి యువకులు ఎంతో ప్రభావితులయ్యారు. మీరెంతో ఫిట్గా, ఎంతో ఉత్సాహంగా ఉండడం చూసి ప్రేరితులయ్యారు. సృష్టి గారు, మీ ఫోన్ కాల్కు ధన్యవాదాలు. మీలాగానే హర్యానాలోని సోహనా నుంచి కేకే పాండే గారు, సూరత్ నుంచి ఐశ్వర్య శర్మ గారితో పాటు ఎంతోమంది డిస్కవరీ ఛానల్పై ప్రసరితమైన మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ గురించి తెలుసుకోవాలని కోరారు. ఈసారి మన్ కీ బాత్ గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ విషయం మీద ఎందరో అడుగుతారని నాకు అనిపించింది. నిజంగా అదే జరిగింది. గత వారం రోజుల్లో నేను ఎక్కడికెళ్ళినా, ఎవరిని కలిసినా అక్కడ మ్యాన్ వర్సెస్ వైల్డ్ కార్యక్రమం ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ ఒక్క ఎపిసోడ్తో నేను కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా యువకులకు చేరువయ్యాను. యువ హృదయాల్లో నాకు ఇటువంటి స్థానం దొరుకుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. మన దేశంలోని యువకులే కాదు, ప్రపంచంలోని యువకులు కూడా ఇంత వైవిధ్యపూర్ణమైన విషయాలపై దృష్టిని సారిస్తారని నేను అనుకోనేలేదు. ప్రపంచంలోని యువకులందరి హృదయాలను తాకే అవకాశం నా జీవితంలో లభిస్తుందని కూడా నేను అస్సలు ఊహించలేదు. గత వారం నేను భూటాన్ వెళ్ళాను. ప్రధానమంత్రిగా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్లే అవకాశం వచ్చినా, ముఖ్యంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం కారణంగా పరిస్థితి ఎలా మారింది అంటే, ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు కనీసం 5-7 నిమిషాలు యోగా గురించిన ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ప్రపంచంలో నాతో యోగా గురించి చర్చించిన పెద్ద నేతలెవరూ బహుశా లేరు. ప్రపంచవ్యాప్తంగా నా యాత్రల్లో నాకు కలిగిన అనుభవం ఇదే. కానీ ఈ మధ్య ఈ రోజుల్లో అనుభవం వేరుగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా వన్యప్రాణుల గురించి, పర్యావరణం గురించి చర్చ సాగుతూనే ఉంది. పులులు, సింహాలు, వన్యప్రాణులు, ఇతర జీవుల గురించి ప్రజల్లో ఉన్న ఆసక్తిని, అభిరుచిని చూసి నేను ఆశ్చర్యపోయాను. డిస్కవరీ ఛానల్ ఈ కార్యక్రమాన్ని 165 దేశాల్లో ఆయా దేశ భాషల్లో ప్రసారం చేసే ప్రణాళిక రూపొందించింది. పర్యావరణం,
భూతాపం, వాతావరణంలో మార్పులపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న కాలం ఇది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, సంస్కారాలు, ప్రకృతి పట్ల భారతీయుల భక్తి, ఆరాధన, ఇటువంటి అన్ని విషయాలను భారతదేశం ఇచ్చే సందేశం పేరుతో డిస్కవరీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తమవుతాయన్న నమ్మకం నాకుంది. ఈ ఎపిసోడ్ అందుకు తోడ్పడుతుందని నేను విశ్వసిస్తాను. భారతదేశంలో వాతావరణ న్యాయం, స్వచ్ఛ పర్యావరణం కోసం చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమంటే, కొంతమంది సందేహంతోనే నన్ను ఒకటి అడుగుతూ ఉంటారు, మోదీ గారు చెప్పండి, మీరు హిందీలో మాట్లాడారు, బేర్ గ్రిల్స్కి హిందీ రానే రాదు, మీ ఇద్దరి మధ్య అంత వేగంగా సంభాషణ ఎలా కొనసాగింది అని అడుగుతారు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయటానికంటే ముందు దీన్ని ఎడిట్ చేశారా అని కూడా అడుగుతారు. దీన్ని ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ షూట్ చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది అని ఎంతో ఉత్సుకతతో అడుగుతారు. చూడండి, దీంట్లో దాచిపెట్టాల్సింది ఏం లేదు. ఎంతోమంది మనసుల్లో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతమంది మనసుల్లో ప్రశ్నలు తలెత్తుతున్నప్పుడు ఈ గుట్ట విప్పడమే మంచిది. మరి ఈ గుట్టు రట్టు చేస్తాను. నిజం చెప్పాలంటే ఇది రహస్యమే కాదు. బేర్ గ్రిల్స్తో సంభాషణ సమయంలో ఆధునిక సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకున్నారు. నేనేదైనా చెప్పిన వెంటనే అది ఇంగ్లీష్లోకి తర్జుమా అయ్యేది. బేర్ గ్రిల్స్ చెవిలో ఒక కార్డ్లెస్ పరికరం ఉంచారు. దాంతో నేను చెప్పేది హిందీ అయినా వెంటనే ఆయనకు ఇంగ్లీష్లో అది వినిపించేది. దాంతో ఇద్దరి మధ్య సంభాషణ చాలా సులభతరమైంది. నిజంగా ఇదే కదా సాంకేతిక చేసే తమాషా. ఈ షో తర్వాత ఎంతోమంది నాతో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. మీరు కూడా ప్రకృతి, వన్యజీవులు, ఇతర ప్రాణులు ఉండే ప్రదేశాలకు తప్పనిసరిగా వెళ్ళండి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మళ్ళీ మరోసారి చెప్తున్నాను, జీవితంలో ఒక్కసారైనా ఈశాన్య ప్రాంతాలకు తప్పనిసరిగా వెళ్ళండి. ఎంత అద్భుతమైన ప్రకృతి! మీరు దాన్ని అట్లా చూస్తూనే నిలబడిపోతారు. మీ లోపల మనస్సు ఎంతో విశాలమైపోతూ ఉంటుంది. ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో మీ అందరికీ విజ్ఞప్తి చేశాను, వచ్చే 3 సంవత్సరాల్లో కనీసం 15 ప్రదేశాలు, ముఖ్యంగా మన భారతదేశంలో 15 స్థలాలు కేవలం 100% పర్యటన లక్ష్యంతో సందర్శించండి. చూడండి, అధ్యయనం చేయండి, కుటుంబాలను తీసుకెళ్ళండి, కొంతకాలం హాయిగా గడపండి. ఎంతో వైవిధ్యంతో కూడిన మన దేశం మీకు ఒక గురువుగా ఈ వైవిధ్యతల గురించి బోధిస్తుంది, మీలో కూడా వైవిధ్యాన్ని నింపుతుంది. మీరు మీ జీవితాన్ని మరింత విశాలంగా రూపుదిద్దుకోవచ్చు, మీ ఆలోచనల పరిధి మరింత పెరుగుతుంది. నన్ను నమ్మండి, భారతదేశంలోనే ఎన్నో ప్రదేశాలున్నాయి. అక్కడ మీకు ఒక కొత్త స్ఫూర్తి లభిస్తుంది, కొత్త ఉత్సాహం కలుగుతుంది, కొత్త ప్రేరణ దొరుకుతుంది. ఆ ప్రదేశాల నుంచి వినూత్న ప్రేరణతో మీరు తిరిగి వస్తారు. కొన్ని ప్రదేశాలకైతే మళ్లీ మళ్లీ వెళ్లాలన్న ఆలోచన కూడా మీకు కలుగుతుంది. మీకే కాదు, మీ కుటుంబ సభ్యులకు కూడా మళ్లీ మళ్లీ వెళ్లాలని కూడా అనిపిస్తుంది. నా ప్రియతమ దేశవాసులారా, భారతదేశంలో పర్యావరణం పట్ల శ్రద్ధ, జాగరూకత, దానిని పరిరక్షించడం కోసం ఆలోచించటం ఎంతో సహజం. గత నెల దేశంలోని పులుల గణాంకాలను విడుదల చేసే అవకాశం నాకు లభించింది. మీకు తెలుసా భారతదేశంలో ఎన్ని పులులున్నాయో? మన దేశంలో పులుల సంఖ్య 2967. కొన్నేళ్ల క్రితం ఈ సంఖ్య దీనిలో సగం కూడా లేదు. పులుల గణాంకాలకు సంబంధించి 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో పులుల శిఖరాగ్ర సభ జరిగింది. ఈ సభలో ప్రపంచంలో తగ్గిపోతున్న పులుల సంఖ్య పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ 2022 కల్లా ప్రపంచంలో పులుల సంఖ్యను రెట్టింపు చేయాలన్న సంకల్పాన్ని తీసుకున్నారు. అయితే కేవలం ఈ నవభారతమే ఆ లక్ష్యాలను సత్వరంగా చేరుకుంది. మనం 2019లోనే మన పులుల సంఖ్యను రెట్టింపు చేయగలిగాం. భారతదేశంలో కేవలం పులుల సంఖ్య మాత్రమే కాదు, అభయారణ్యాల సంఖ్య, సామూహిక సురక్షిత అడవుల సంఖ్య కూడా పెరిగింది. పులుల గణాంకాలకు సంబంధించిన నివేదిక విడుదల చేసే సమయంలో గుజరాత్లోని గీర్ అడవుల్లోని పులికి సంబంధించినటువంటి జ్ఞాపకం కూడా గుర్తుకొచ్చింది. గుజరాత్లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు గీర్ అడవుల్లో పులుల ఆవాస స్థానాలు తగ్గిపోతూ వచ్చాయి, వాటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. గీర్లో ఒకదాని తర్వాత ఒకటి అనేక చర్యలు చేపట్టడం జరిగింది.
2007వ సంవత్సరంలో గీర్ అడవుల్లో మహిళా గార్డులను నియమించాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరిచాం. ప్రకృతి వన్యప్రాణుల గురించి ఎప్పుడు మాట్లాడినా మనందరం పరిరక్షణ గురించి మాట్లాడతాం, కానీ ఇప్పుడు పరిరక్షణ కాదు, వాటితో పాటు సహానుభూతిని పెంపొందించే ఆలోచన చేయాలి. మన పురాణాల్లో శాస్త్రాల్లో ఈ విషయంలో మనకెంతో మార్గదర్శనం లభిస్తుంది. శతాబ్దాల క్రితం మన శాస్త్రాలు కూడా ఘోషించాయి, నిర్వనే వధ్యతే వ్యాఘ్రో నిర్వాస్యఘ్రే ఛిద్యతే వనం, తస్మాత్ వ్యాఘ్రో వనం రక్షేత్ వనం వాఘ్రంచ పాలయేత్. అడవులు లేకపోతే పులులు మనుషులుండే చోటికి రావడానికి పూనుకుంటాయి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఒకవేళ అడవుల్లో పులులు లేకపోతే మనుషులు అడవుల్ని నరికి నష్టం కలిగిస్తారు. అందుకే వాస్తవంగా చూస్తే పులులు అడవులను రక్షిస్తాయి, అంతేగాని అడవులు పులుల్ని కాదు. ఎంత అద్భుతంగా మన పూర్వీకులు అందరికీ అర్థమయ్యేలా ఎంత బాగా చెప్పారు. అందుకే మనం అడవుల్ని, ఔషధ మొక్కల్ని, వన్యప్రాణుల్ని సంరక్షించటమే కాదు, మనం అవన్నీ మరింతగా వృద్ధి చెందే వాతావరణాన్ని కల్పించాలి. నా ప్రియతమ దేశవాసులారా, 1893 సెప్టెంబర్ 11 నాటి స్వామి వివేకానంద గారి చారిత్రాత్మక ప్రసంగాన్ని ఎవరు మర్చిపోగలరు? ప్రపంచ మానవాళినంతటినీ ఒక్కసారిగా కుదిపేసిన భారతీయ యువ సన్యాసి ప్రపంచవ్యాప్తంగా వైభవోపేతమైన భారతీయ తేజస్సును ప్రసరించారు. పరాధీన భారతదేశాన్ని ప్రపంచమంతా ఒక వికృతమైన భావనతో చూస్తున్న సమయంలో 1893 సెప్టెంబర్ 11 స్వామి వివేకానంద వంటి మహాపురుషుడి వాణి కారణంగా ఆ ప్రపంచమే భారత్ వైపు చూసే దృష్టిని మార్చుకోవాల్సి వచ్చింది. రండి, స్వామి వివేకానంద ఏ భారతదేశాన్నైతే దర్శించారో, ఏ భారతదేశం శక్తి సామర్థ్యాలనైతే తెలుసుకున్నారో, దానిని మనం సాకారం చేసే ప్రయత్నం చేద్దాం. ఆ శక్తి మనలోనే ఉంది. ఆ ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు నడుద్దాం. నా ప్రియతమ దేశవాసులారా, 29 ఆగస్టు జాతీయ క్రీడా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మనం ఫిట్ ఇండియా మూవ్మెంట్ ప్రారంభించబోతున్నాం. మనల్ని మనం దృఢంగా ఉంచుకోవటం, దేశాన్ని సుదృఢం చేయటం పిల్లలు, పెద్దలు, వృద్ధులు, యువకులు, మహిళలు, అది అందరికీ ఎంతో ఆసక్తికరమైన ఉద్యమంగా రూపొందుతుంది. ఈ ఉద్యమం మీది, మనది. అయితే దీనికి సంబంధించిన అంశాలని ఇప్పుడు నేను వివరించబోవటం లేదు, ఆగస్టు 29 కోసం వేచి చూడండి. నేనే స్వయంగా ఆ రోజున మీకు అన్ని విషయాలను తెలియచేస్తాను. మిమ్మల్ని విడిచిపెట్టనుగాక విడిచిపెట్టను, ఎందుకంటే మిమ్మల్ని నేను దృఢంగా చూడాలనుకుంటున్నాను. మీ దారుఢ్యం కోసం మీరు జాగరూకులు కావాలి. ఫిట్ ఇండియా కోసం, దేశ సుదృఢత్వం కోసం మనందరం కలిసి లక్ష్యాలను నిర్ధారించుకోవాలి. నా ప్రియతమ దేశవాసులారా, 29 ఫిట్ ఇండియా కోసం అలాగే మీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. 2 సెప్టెంబర్ పోషణ ఉద్యమంలో, ముఖ్యంగా 11 సెప్టెంబర్ నుంచి 2 అక్టోబర్ స్వచ్ఛతా ఉద్యమంలో, 2 అక్టోబర్ సంపూర్ణ ప్లాస్టిక్ రహిత దినోత్సవం కోసం, ప్లాస్టిక్ విముక్త భారతం కోసం మనందరం ఇంటింట, బయట, ప్రతి చోట శాయశక్తులా కృషి చేద్దాం. ఈ ఉద్యమం సోషల్ మీడియాలో ఎంతో అద్భుతంగా సాగుతుందన్న నమ్మకం నాకుంది. రండి, కొత్త ఉత్సాహంతో, కొత్త సంకల్పంతో, కొత్త శక్తితో సామూహికంగా కదులుదాం. నా ప్రియతమ దేశవాసులారా, ఈనాటి మన్ కీ బాత్లో ఇంతే. మళ్ళీ కలుద్దాం. మీ మాటల కోసం, సూచనల కోసం, సలహాల కోసం నిరీక్షిస్తూ ఉంటాను. రండి, మనందరం కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కలలను సాకారం చేస్తూ గాంధీజీ కన్న కలలకు ఆచరణ రూపం ఇవ్వడానికి ముందుకు నడుద్దాం. స్వాంత సుఖాయ, మనసులోపలి ఆనందంతో సేవాభావాన్ని ప్రస్ఫుటీకరించడం కోసం ముందుకు సాగుదాం. ఎన్నెన్నో ధన్యవాదాలు. నమస్కారం.